పురిటి నొప్పులు, పుడమి తల్లులు, ఆకాశంలో సగం అమ్మాయిలదే భవిష్యత్తు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల గొప్పతనంపై మనం వాడే డైలాగులు అన్నీ ఇన్ని కాదు. కానీ రియాలిటీ ఏంటి? అందరూ ఉన్నప్పుడు ఆకాశానికి ఎత్తే మగాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు పైశాచికంగా ప్రవర్తిస్తారు మృగాళ్ళు. కామవాంఛతో వారి బతుకులను చిదిమేస్తారు. వైజాగ్లోని మధురవాడలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. చదువు చెప్పి జీవితాన్ని చక్కదిద్దాల్సిన వాళ్లే ఆ యువతి జీవితాన్ని నాశనం చేశారు, లైంగికంగా వేధించారు. ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అమ్మాయిని పడేస్తారు. ఫలితం, అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. కొమ్మాదిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రూపశ్రీ ఆత్మహత్య చేసుకుంది. ఓ రకంగా చూస్తే ఇది సూసైడ్ కాదు, మర్డర్. కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఇది. ఇది ఆరోపణ కాదు. ఆ అమ్మాయి చనిపోయే ముందు రాసిన సూసైడ్ లెటర్ చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ఒకసారి లెటర్ ఏంటో చూద్దాం, ఎంత దీనంగా అమ్మాయి రాసిందో చూద్దాం. హాయ్ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, కుటుంబం మొత్తానికి. నేను ఎందుకు వెళ్ళిపోతున్నానో చెప్పలేను. చెప్పినా మీకు అర్థం కాదు. ఇంకా నా గురించి మర్చిపోండి. నన్ను క్షమించండి. అసలు నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటంటే, ఈ కాలేజీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి నాన్న, ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ ఫ్యాకల్టీలో ఒకరే చూస్తే ఇంకేం చెప్పగలం నాన్న? చాలా చండాలంగా ప్రవర్తిస్తున్నారు. ఫోటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు నాన్న. స్టూడెంట్స్కి చెప్పాల్సింది పోయి ఆ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని ప్రోత్సహిస్తే ఇంకెవరికి చెప్పాలి నాన్న? నా ఫోటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు నాన్న. ఇది నా ఒక్కదానికే కాదు, కాలేజీలో చాలామంది అమ్మాయిలున్నారు నాన్న. ఎవరికీ చెప్పుకోలేక, అలా అని కాలేజీకి వెళ్ళలేక మధ్యలో నలిగిపోతున్నాం నాన్న. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో ఫోటోలు పెడతామని బెదిరిస్తున్నారు నాన్న. ఇంకా నాకు వేరే దారి కనిపించలేదు నాన్న. ఎవరో ఒకరు చస్తేని ఈ విషయం ప్రపంచానికి తెలుస్తుంది. ఆ పని నేనే చేస్తున్నా నాన్న. నన్ను నిజంగా క్షమించండి నాన్న, నీకు నేను కాలేకపోయినందుకు. క్షమించండక్క, ఇప్పటి వరకు టెన్షన్ పెట్టినందుకు. అయితే నేను వెళ్ళాలి. ఏది ఏమైనా నీకు, బావకి అభినందనలక్క. ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనివ్వండి, అది చాలు. మిమ్మల్ని మీరు చూసుకోండి. చూశారు కదా, ఎంత ఆందోళనతో, ఎంత బాధతో, ఎంత నరకంతో అమ్మాయి ఆ లెటర్ రాసిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. లైంగికంగా ఇబ్బంది పెట్టారు. అందులో తోటి విద్యార్థులు కూడా ఉన్నారు. చదువులు చెప్పే లెక్చరర్ ఉన్నాడు. మరి ఇక ఎవరికి చెప్పుకోవాలి? ఇంట్లో చెప్పలేను, కాలేజీ యాజమాన్యానికి చెప్పినా లాభం లేదు. పోలీసులను ఆశ్రయిద్దామంటే మార్ఫుడ్ ఫోటోలు రిలీజ్ చేస్తారని బెదిరింపు. ఇక్కడ తనే కాదు, తనలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. తను చస్తేనైనా వారికి న్యాయం జరుగుతుంది. ఇది అమ్మాయి రాసిన డెత్ నోట్ సారాంశం. తను చనిపోతేనే న్యాయం జరుగుతుందన్న ఆలోచన వచ్చిందంటే ఆ యువతి ఎంత వేదన అనుభవించుండాలి? ఎంత దారుణ పరిస్థితులు ఎదుర్కొంటే ఇలాంటి ఆలోచన వచ్చుండాలి? మరి తనకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వారికి శిక్ష పడుతుందా? ఈ నోట్ చదివాక తెలుస్తోంది ఏంటంటే, ఆడవాళ్ళు చదువుకునే దగ్గరే కాదు, ఎక్కడా వాళ్ళకి ఫ్రీడమ్ లేదనేది అర్థమవుతుంది. ఒక్క కాలేజీలోనే కాదు, ఆఫీసులో పనిచేసే చోట, వ్యాపారాలు చేసే చోట, రోడ్లపై, చివరికి ఆన్లైన్లో కూడా, ఇలా ప్లేస్ ఏదైనా వారికి వేధింపులు కామన్ అయిపోయాయి. ఏదో మూలన ఆడవాళ్లపై అయితే అత్యాచారాలు లేదంటే వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మరి చట్టాలు లేవా? ఇలా చేసే వారికి శిక్షలు లేవా? ఉన్నాయి, కానీ ఫిర్యాదు చేస్తున్న వారు ఎంతమంది? చట్టాలు ఎన్ని తెచ్చినా ఇవేవీ ఆగడం లేదు. అప్పుడు పుట్టిన చిన్నారా, మైనరా, ప్రెగ్నెంటా, ముసల, ముతక, ఇలా ఏమీ చూడకుండా ఎవరిని వదలడం లేదు మృగాళ్ళు. లైంగిక ఆనందం కోసం సాడిస్టిక్ ప్లెజర్ను ఆశ్రయిస్తున్నారు. వీలైతే బెదిరిస్తున్నారు, లేదంటే చంపేస్తున్నారు. చాలామంది మహిళలకు లైంగిక వేధింపులకు గురైతే ఏం చేయాలో కూడా అవగాహన ఉండడం లేదు. అవగాహన పెంచుకోవాల్సిన అవసరం మహిళలకు ఉంది, వాళ్ళింట్లో పెద్దలకి వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందరిపై ఉంది అనేది మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ అవగాహన మాత్రం కరువు అవుతుంది. ఈ అవగాహన లేకనే చాలామంది వారిలో వారు కుమిలిపోతున్నారు. కొందరు నిస్సహాయ స్థితిలో వాళ్ళు చెప్పింది చేస్తున్నారు, మరికొందరు ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు. వైజాగ్లో రూపశ్రీ సూసైడ్ కారణం స్పష్టంగా ఏంటో మనకు అర్థమవుతోంది. రూపశ్రీ కొంచెం ధైర్యం చేసి ఇంట్లో విషయం చెప్పుంటే పరిస్థితులు ఎలా ఉండేవో. కాలేజ్ యాజమాన్యంపై నమ్మకం లేనప్పుడు ఇంట్లో వారినైనా నమ్మితే బాగుండేది. కాలేజీలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ను డీల్ చేసేందుకు సరైన వ్యవస్థలు ఉండాలి. నిజానికి అలా ఉంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది. ఆ అమ్మాయి వాళ్ళనే ఆశ్రయించుండేది, వాళ్ళకి సమస్య చెప్పుండేది, వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడమో లేదంటే వాళ్ళని శిక్షించడమో ఏదో చేసేవాళ్ళు, లేదా వాళ్ళని
శిక్షించి జైల్లో ఉంచేవాళ్ళు. దాంతో అమ్మాయి భరోసా ఫీల్ అయ్యేది. కానీ అలాంటి వ్యవస్థ ఆ కాలేజీలో కరువైంది. కానీ అన్నీ చట్ట ప్రకారమే జరగవు. అమ్మాయిలకు లోకువుగా చూసే పరిస్థితి పోవాలి. అవకాశం ఇస్తే ఆకాశం కూడా వాళ్లకు హద్దు కాదు. కానీ ఇంత నీచంగా వ్యవహరించడమే దారుణం. ఇకనైనా మారండి, పరిస్థితులను మార్చండి, ఆమెకు భద్రతనివ్వండి, స్వేచ్ఛగా విహరించనివ్వండి. మహిళలు కూడా అన్నిటికీ ఆత్మహత్య శరణ్యం అనుకోకూడదు. తప్పు చేసింది మీరు కాదు, వారు. శిక్ష పడాల్సింది మీకు కాదు, వాళ్లకు. ధైర్యంగా పోరాటం నేర్చుకోవాలి. అంతేగాని పిరికితనంతో ప్రాణాలు తీసుకోకూడదు. మీరు చేసే ఒక చిన్న తప్పు మీ కన్న తల్లిదండ్రులకు ఎంత శోకాన్ని మిగులుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. జీవితం చాలా చిన్నది. మీరు చేతులారా నాశనం చేసుకుంటే అంతటితో అంతమైపోతుంది. న్యాయం జరగాలంటే తీసుకోవాల్సింది ప్రాణం కాదు, యుద్ధం చేయాలి.